హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తాన్విత కిచెన్. ఈరోజు వాటర్ మెలన్తో ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. పిల్లలు అయితే చెప్పక్కర్లేదు, చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో సీడ్స్ మొత్తం తీసేయాలి. ఇలా కట్ చేసుకున్న 2 కప్పుల పుచ్చకాయ ముక్కలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని వీలైనంత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని, ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్లోకి 1/4 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసాక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇలాగే తాగాలనుకుంటే తాగొచ్చు. పిల్లలకైతే ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ వాటర్ మెలన్ జ్యూస్లోకి చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చిన్న కప్పుతో వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ మెలన్ పీసెస్ వేసాక బాగా మిక్స్ చేసుకొని ఐస్ క్యాండీ చేయడానికి ఐస్ క్యాండీ మౌల్స్ని తీసుకొని జ్యూస్ని ఈ మౌల్స్లోకి ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఈ మౌల్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 6 నుంచి 8 గంటలు ఉంచాలి. 6 అవర్స్ అయ్యాక ఈ ఐస్ మౌల్స్ని వాటర్లో డిప్ చేసి కొన్ని సెకండ్ల నుంచి ట్విస్ట్ చేస్తే ఈజీగా క్యాండీ వచ్చేస్తుంది. అంతేనండి, వాటర్ మెలన్ ఐస్ క్యాండీ రెడీ అయిపోయింది. పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తే ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫ్రూట్తో చేసాం కాబట్టి హెల్దీ కూడా. ఇది స్టోర్ ఉండవండి, వెంటనే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మెలన్ ఐస్ క్యాండీని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు.